తోస్తాను. ఇన్ని సినిమాలు చేసావు కదమ్మా, ఎంతో మంది హీరోలతో చేసినావు కదా, అందులో నీకు బాగా నచ్చిన హీరోలు ఎవరు? బాగా వీళ్ళతోటి అయితే ఉంటది, ఫ్రీగా ఉంటది, కంఫర్ట్ జోన్ ఉంటది, వీళ్ళు అయితే ముద్దుగా ఉంటారు. ఏం చెప్పి అంటే నీకు మంచిగా ఫ్రీగా ఇట్లా పిల్లి ఎలకలాగా అంటే మీరు ఇద్దరు, ఇగో నేను క్యారివాన్ కాడ కానీ సెట్లో కానీ మీరు ఎక్కడ చూసినా ఎంత మంచిగా అంటే మీకు పెళ్ళి పిల్లలు అన్నీ మర్చిపోతావు, నువ్వు సంసారాన్ని మర్చిపోతావు. అట్లా మర్చిపోతావు కాదు, అట్లా కాదు అంటే మీరు ఎంత బాగా అంటే బాధలన్నీ ఫర్గెట్ యువర్ ఫ్యామిలీ కిడ్స్ ఎవ్రీథింగ్. అమ్మా అట్లా కాదు, కొమరక్క కొంప ముంచేటట్టుంది, బాధలన్నీ మర్చిపోయి ఏ సమస్యలు ఉన్నా పక్కన పెట్టి. మీరు చాలా గొప్ప ఉద్దేశంతో చాలా డ్యామేజ్ చేస్తారు. థాట్స్ ఆర్ గ్రేట్ బట్ ద రిజల్ట్ ఇస్. అమ్మ నువ్వు చెప్పాలి ఏ హీరో, ఏ హీరో నీకు బాగా ఇష్టం? బాగా ఇంతమంది హీరోలతో పనిచేసినావు అంటే నాకు క్లోజ్ ఇస్ నాని. అంటే పక్కన ఉన్నందుక కాదు, కాదు ఈ క్లోజ్ కాదు, రెండు సినిమా యాక్చువల్లీ నేను చేసింది నానితోనే. సో నాని నితిన్ వీళ్ళిద్దరే నాకు చాలా క్లోజ్. బాగా నానే నీకెవరి ఇష్టం? బాగా ఇంతమంది హీరోయిన్లను చూసినావు, మంచి మంచి హీరోయిన్లు నిన్ను కోరిలా ఏడుస్తావు, తుడుస్తావు, గడ్డం పెంచుతావు, అసలు కృష్ణగాడి ఎంతో మంది హీరోయిన్లతో చేసినావు, నీకు బాగా నచ్చిన హీరోయిన్ యాక్టింగ్ వైజ్ అంటున్నారా? యాక్టింగ్ వైజ్గా, ఫ్రెండ్షిప్ వైజ్గా, అన్ని అన్ని రకాలుగా ఈ అమ్మాయి నా లైఫ్ లో మర్చిపోలేనా బెస్ట్ ఫ్రెండ్షిప్? ఫ్రెండ్షిప్ వైజ్గా అందరు చాలా, అందరూ ఎవ్రీవన్ ఇస్ క్లోజ్. మేమిద్దరం అయితే అసలు నేను ఇట్లా నీ అసలు నేను లేను అక్కడ బయట వేరే ఊర్లో ఉన్నా సరే హైదరాబాద్లో ఉంటే కిట ఇంటికి ఫోన్ చేసి వెళ్ళిపోతుంది. చూసినావా అమ్మ, నువ్వేమో దోశ తినాలని, దోశ తినాలని ఉందని ఒకరోజు మా ఇంటికి వచ్చి తనే దోశలు వేసుకొని రా వచ్చి చెప్తా ఒకరోజు ఇంటికి దోశ ఏం తింటావు అంటే దోశ, ఓకే దోశ కమ్ ఆన్ వెరీ గుడ్ అని ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత అందరు కిచెన్ లో అప్పుడు మా అమ్మ ఎవరు లేరు ఇంట్లో, అందరు నవ్వుకుంటున్నారు పని మనిషి అందరు నవ్వుకుంటున్నారు, ఎందుకు వీళ్ళు ఎంతసేపు టేబుల్ మీద కూర్చున్నా దోశలు రావట్లేదు ఏంటి? అంజు అంజు కూడా వెళ్ళి తను కూడా నవ్వుతుంది, అందరు నవ్వుకుంటున్నారు. ఏంటంటే మధ్యలో పిండి పెట్టుకొని అందరూ ఎవరికైనా వచ్చేది చేయటం అని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. ఎవరికి సో దే ఆల్ థాట్ దే గాట్ పిండి ఎవ్రీథింగ్ దోశ కమాన్ వాళ్ళకి దోశ వేయడం రాదు, వాళ్ళు అప్పుడే రియలైజ్ అయ్యారు ఎవ్రీ దే పుట్ ఎవ్రీథింగ్ బట్ దే డోంట్ నో బడీ నోస్ హౌ టు. సో దెన్ దే కేమ్ అవుట్ అండ్ సెడ్ ఈవెన్ లాస్ట్ ఫర్ దోశ నో కమ్ మేక్ దోశ. సో తనే వంటగదిలో తనే చేసుకొని తనే తినింది. ఎవ్రీ టైమ్ అంజు లాస్ట్ ఇంటికి వస్తావా ఏం తింటావు దోశ. మనకు మనం మనం చేసిన ప్రయత్నాన్ని ప్రతి భాషలు మాట్లాడుకొని చూసి ఆనందపడాలి. మీకందరికీ మనందరికీ మనం సినిమాలో కష్టపడ్డ అసిస్టెంట్ డైరెక్టర్లకు కానీ డైరెక్టర్ కానీ ఈ టెక్నీషియన్స్ కానీ లైట్ మ్యాన్ల ప్రతి ఒక్కరం కష్టపడ్డాం. సత్యం గారి గురించి చెప్పాలి కదా, ఓ మ్యాడ్ ఎంత బాగా సినిమాటోగ్రఫీ అసలు ద గ్రేట్ కానీ ఆ టోన్ సినిమా అంటే ఇప్పుడు ఈ సినిమాకి ఒక మూడు ఉంది, కథలోంచి వచ్చే ఒక మూడు ఉంటుంది, వీర్లపల్లి అవును వీళ్ళు ఇలా ఉంటారు మనుషులు ఇలా ఉంటారు అని ఒక మూడు ఉంది వాళ్ళ భాష తీరు. దానికి విజువల్గా చూసే కంటికి కూడా ఒక మూడుని ఇచ్చారు కెమెరాతో లెన్స్. సో ఎక్కడ కూడా ఒక గింత చిరాకు ఉండదు మనిషి దగ్గర, నిదానం మనిషి. నువ్వు డే అండ్ నైట్ షూట్ చేసినా అంత నిదానంగా ఉంటుంది, అంత మంచి మనిషి. అసలు ప్రపంచం మొత్తం మన సినిమా గురించి మాట్లాడుకోవాలని భగవంతుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీకు కూడా లాస్ట్ బ్లాక్ బాస్టర్ అయింది ఈ మధ్య, మొత్తం వైరల్ అయింది ఇన్స్టాలలో ఎక్కడ చూడు, చమ్కీల ఆంగిలేసి ఒక్కసారి పాట పాడతల్లి. చమ్కీల చీరలేసి చమ్కీల ఆంగిలేసి ఓ వదినే చాకు లేకుండా టోడే, ఓ వదినే కండ్లకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుంటేనే చెప్పింది చెయ్యదురా కొమర్ది పక్కింట్లో కూర్చుంటది
చాడీలు చెప్తుంటది సూపర్ బాగా అన్నతలు. తమిళు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, ఇక్కడ ఇక్కడ సంస్కృతి తెలియదు, ఇక్కడ పద్ధతులు తెలియదు, కానీ చమ్కీల ఆంగిలేస్ ఒక పాట నిజంగా ఇర్లపల్లిలో ఉండే మనిషే వాయించిండమన్నట్టు. ఆయనకి ఆయనకి ఆ క్వాలిటీ ఉంది, ఆయనకి ఆయన సంస్కృతి కల్చరు తెలుసుకొనే చేస్తారు ఆయన పని. ఆయన చేసినంత అసలు నిజంగా మనకి ఎవరైనా తెలుగు వాళ్ళని పెట్టినా సరే అంత తెలియదేమో అనిపిస్తుంది. అంత ఎందుకంటే ఆయన అంత వెళ్ళి అంత రీసెర్చ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోనే మోగించి వాళ్ళతో పాడించి ఒక మూడ్ని తీసుకొచ్చాడు ఆయన. ఆయన ఆ పనిలో ఆయన టాప్. అండ్ దసరాకి లాంటి సినిమాకి ఆయన కావాలి. ఆయన చెప్తే ఇంకెవరు ఊహించుకోలేము కూడా. లాస్ట్గా నువ్వు ఈ సినిమాల నుంచి నీకు ఇష్టమైన ఒక ఆ డైలాగ్ ట్రైలర్లు ఉంది. ట్రైలర్లో ఉన్న డైలాగ్ ఏంటి? గుండుగుత్తగా టీజర్ టీజర్ ట్రైలర్ అయితే గుడలు రాలితే అంటే బాగోదు. ఇప్పుడు ఏంటది నీ అవ్వ ఎట్లయితే గట్లా గుండు గుత్తగా లేపేద్దాం బ్యాచ్. లేదు నువ్వు మీసం తిప్పాలి. మీసం లేదు ఇప్పుడు ఉన్నకాడికి అయినా సరే దిప్ప, నువ్వు దిప్పితేనే అందం. అసలు అవ్వ ఎట్లయితే గట్లా గుండు గుత్తగా లేపేద్దాం బ్యాచ్. అమ్మ నీది ఒక డైలాగ్ ఉంది, తలుపు తెరవంగానే తలుపు తెరిచి అద్దంలో చూసుకున్నప్పుడు పెట్టి పుట్టావురా నా కోటక్క. అసలు ఎట్లా పనులు గట్టిగా ఒత్తి పట్టి మరీ పలికినవు ఫుల్. నువ్వు డైలాగ్ చెప్పిన ఆయన, నేను లోపల నా బై నా దోస్తులు బయట ఉండ బతుకు నాకు అక్కర్లేదన్న మస్తు బేస్గా చెప్పిన వాడు. సూపర్. అసలు మీ అందరికీ 10,000 శరణార్థి థ్యాంక్ యూ.